అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు పోడాల రమేష్. వైఎస్ఆర్ పార్టీ వీర అభిమానిని, రాజశేఖర రెడ్డి అభిమానిని. వైఎస్ఆర్ పార్టీ అంటే మేము పొలాలు కూడా పోయినా కూడా మేము లెక్క చేయం. కానీ ఈరోజు పరిస్థితి, నేను సర్పంచ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పరిస్థితి సర్పంచులు అంటేనే, వైఎస్ఆర్ పార్టీ అంటేనే చెప్పుకోవాలంటే చాలా చిక్కుచేటుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సార్, మేమందరం కూడా నీ అభిమానులం. 85% మన సర్పంచులు ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి నీ ఫోటో కనిపించి చెప్పమని చెప్తున్నావు. అధికారులు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, మండల జడ్పీసీసీ ఎంపీడీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా పైన చెప్తుండ్రే కానీ లోపల మాత్రం ఇక్కడ లేడీస్ ఉన్నారు. లేకపోతే ఆ పదాలు కూడా నేను చెప్పేవాడిని. రకరకాలుగా నిన్ను తిట్టుకుంటూ ఆరిపోసుకుంటూ రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. మీ దృష్టికి వస్తున్నాయో రాలేదో తెలియదు, కానీ 2 సంవత్సరాలు మేము సర్పంచ్ అయ్యి 3 సంవత్సరం అయినా కూడా మేము వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎందుకు అయ్యాము? దొంగలాగా పక్క వెళ్ళిపోవాలనా, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి తరఫున మేము సర్పంచులం అయ్యామని చెప్పుకోవాలనా? జగన్మోహన్ రెడ్డి తరఫున మేము సర్పంచ్ అయ్యామని చెప్పుకుంటే మాకు చిక్కుచోటుగా ఉంది. ఇప్పుడు మన పార్టీలో 85% సర్పంచులు ఉండి కూడా ఏమి ఎక్కడ కూడా ఏ విలేజ్లో కూడా ఏ సర్పంచ్ కూడా డబ్బులు ఖర్చులు పెట్టి పంచాయతీ కోసం నీళ్లకు, గీసింగ్ బోర్డర్కు, వీధి లైట్లకు, రకరకాల పనుల అంటే కూడా వాళ్ళ జోబులో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పంచాయతీకి ఈరోజు రకరకాల 30,000, 30 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టారు పంచాయతీకి. బిల్లులు రాక సచివాలయాలు కూడా కట్టారు కొందరు. కొందరు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పేసి సచివాలయం, రైతు భరోసా, హాస్పిటల్ రకరకాలుగా బిల్లును కట్టాం. కానీ వాళ్ళు కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలన్నా, లేకపోతే పిల్లలను తాకట్టు పెట్టి తెచ్చినా కూడా అప్పులు ఈరోజు తీరే పరిస్థితులు లేము. మనం వైఎస్ఆర్ పార్టీ రావాలా అనుకుంటున్నావా, లేకపోతే ఇంతటితో భూశాపం కావాలని చెప్పేసి అనుకుంటున్నావా? వైఎస్ఆర్ పార్టీ నిజంగా నిజాయితీగా మేమందరం నీకు ఓట్లేసి నీకు 50, 150 సీటుకి మేము తెచ్చినామంటే మా అందరి బాధలకు నువ్వు అర్థం చేసుకోవాలా? మమ్మల్ని ఈరోజు 2.5 సంవత్సరం కావస్తున్నా కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ మీటింగ్లో కూడా సర్పంచులు ఉన్నారా లేరని కూడా నువ్వు కనీసం నీ నోటి కూడా మాట రాలేదే. మేము ఎందుకు వేసాము? ఇట్లా చెప్పు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మేము చేసినామని కొట్టుకోవాలా? ఇట్లా ఇట్లా చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి సార్, నీకు ఓసి చేసినందుకు మేమందరం ఇట్లా సర్పంచులు అందరం చెప్పదా కొట్టుకోవాలా లేదా? ఆ విధంగా మాకు సిగ్గుచేట అవుతుంది. సర్పంచులు చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు సార్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానులతో ఆ విధంగా రాజశేఖర రెడ్డి అభిమానం ఉన్నప్పుడు ఎంత మేమందరం కూడా బాగున్నామంటే ఆయన పేరు చెప్పుకుంటూ ఈరోజు మా ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మే ఉంటారు సార్, ఆయన మా దేవుడు. ఆ విధంగానే మేము జగన్మోహన్ రెడ్డిని ఆశపడి ఒకసారి ఓడిపోయినా కూడా 2వసారి గెలిపించాలనే దాంతో మేము కూడా పార్టీ కోసం ఎంతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పుతూ కొట్టుకోవాలి సార్. ఇవల్ల ఆ వల్ల ఈ వల్ల ఆ వల్ల ఇంతకన్నా సిగ్గుచేటు మాకు ఇంకోటి రాదు సార్. ఇప్పటికైనా నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రతి సర్పంచులను కూడా ఉండాలనా పోవాలనా వైఎస్ఆర్ పార్టీలో వద్దు అంటే 2 నెలల్లోనే వైఎస్ఆర్ పార్టీ సర్పంచులందరం కూడా ఏం చేయాలనో మాకు కూడా తెలుసు సార్. ఇదే విధంగా కొనసాగితే సర్పంచ్ అన్న వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకున్న దానికి కారణం మీరే సార్. ఇంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే మా ప్రాణాలు ఎన్నికల మేము సిద్ధంగా ఉన్నాం సార్, ఈఆర్టీ కూడా ఉన్నాం సార్. మాకు ఏరే పార్టీకి పోటీ వేసిన మాకు చెయ్యి నరికేసినా కానీ మాకు పోవట్లేదు సార్. కానీ ఈరోజు ఏ విధంగా చెప్పుకోవాలన్నా మీకు మాకు అర్థం కావట్లేదు సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా పంచాయతీలు వ్యవస్థ బాగుపడాలనుకుంటే మీ చేతిలో ఉంది. ఇంతమందికి బటన్ నొక్కుతున్నారు కానీ మాకెందుకు బటన్ నొక్కలేదు? మా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? వచ్చిన నిధులు ఎంత ఎలా పోతున్నాయి, ఏమవుతున్నాయి? ఇందులో సర్పంచులు అంటే పల్లెటూళ్ళల్లో వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు,
అక్కడ 10 మందికి సేవ చేసే వాళ్ళు వాళ్ళకు చూసి ఓట్లు ఇస్తారు సార్. అందరూ అక్కడ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కేవలం ఆ పంచాయతీలో వాళ్ళకు ఉన్న నమ్మకం మీద వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు. అతను ఏదో మనకేదో బాగు చేస్తాడని ఒక సర్పంచ్ కావాలంటే అంతకు ముందు కూడా అతని ఆ ఊర్లో ఎంత కొంత సేవ చేస్తేనే అతన్ని గుర్తుంచి ఆ సర్పంచ్కి అతనికి అవకాశం ఇస్తారు. ఆ విధంగా ఉన్న ప్రతి పంచాయతీలో ఈరోజు మీ పేరు చెప్పుకోవాలంటేనే చిగ్గు చెట్టేస్తుంది సార్. జగన్ వచ్చినామంటే మేమందరం కూడా ఎంతో సంతోషపడి సంబరాలు చేసుకొని రకరకాల బెట్లు పెట్టాం సార్. బెట్లలో మేము కూడా గెలిచాం సార్. ఏ గతంలో బెట్లు పెట్టి డబ్బులు పోదేస్తున్నారు, రెండోసారి ఆ బెట్లు పెట్టి కూడా డబ్బులు గెలిచారు సార్, సంతోషంగా సార్. కానీ ఇప్పుడు మాత్రం మాకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా, ఏ మేము ఎందుకు అసలు ఆ పార్టీలో ఉన్నామా అని కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఇప్పుడైనా కానీ గమనించి రాజశేఖర్ రెడ్డి పేరు పోకూడదు అనుకుంటే మా సర్పంచులను ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుంటారని పేరున ధన్యవాదాలు చెల్లుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరా మిత్రుల అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటారు.